हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चैनल इंट्लो सांब्राणि पोग वेयटम वीडियो चूद्दाम। इंट्लो सांब्राणि पोग वेयटम पुरातन सांप्रदायम। ముఖ్యంగా ఈ సాంబ్రాణి పొగ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అలాగే బాలింతలు ఉన్న ఇంట్లో ఎక్కువగా వేస్తారు। పురాతన కాలం నుండి కూడా సాంబ్రాణి వేసుకోవటం సాంప్రదాయం। మనకి సాంబ్రాణి షాప్స్ లో గడ్డలాగా కాని లేకపోతే పౌడర్ లాగా కూడా దొరుకుతుంది। గోపురం సాంబ్రాణి దొరుకుతుంది షాప్ లో। ఇప్పుడు మనం సాంబ్రాణి వేసుకోవడానికి ఒక మట్టి పాత్రలో బొగ్గులు తీసుకోవాలి। బొగ్గులు వేడైన తర్వాత సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా వేయటం వలన మనకి నేచురల్ రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది। మంచి స్మెల్ ఉంటుంది। పసిపిల్లలు ఉన్న గదిలో మంచం కింద సాంబ్రాణి వేస్తారు, హాయిగా నిద్రపోతారు పిల్లలైతే। ట్రెడిషనల్ పద్ధతి ఇలా వారంలో 7 రోజులు ఇంట్లో కూడా వేసుకుంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి సాంబ్రాణి పొగ వేసుకోవటం వలన। పిల్లలకి సాంబ్రాణి పొగ వేయటం వలన జలుబు తగ్గుతుంది। సాంబ్రాణి వాసన వలన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది। సోమవారం శుక్రవారాలు కూడా సాంబ్రాణి వేసుకోవటం వలన లక్ష్మీదేవి శివుని అనుగ్రహం పొందుతారు। వర్షాకాలంలో మనకి ఇంట్లో దోమలు ఈగలు అలాంటి క్రిమికీటక పురుగులు ఉంటే మనం సాంబ్రాణి పొగ వేసిన తర్వాత లాస్ట్కి మిగిలిన బొగ్గులలో నేను కొన్ని వేపాకులు వేశాను, ఎండిన వేపాకులు। ఈ వేపాకు పొగల వల్ల మనకి ఇంట్లో ఉండే దోమలు రాకుండా శుభ్రంగా ఉంటాయి। చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ వేసుకోవాలి పొగ వారానికి 2 సార్లు। వేపాకులు ఎండిన వేపాకులు వేయటం వలన ఈ విధంగా మంట వస్తుంది। ఈ పొగను కూడా ఇల్లంతా పట్టించాలి। సాంబ్రాణి పొగ ఇంటికి వంటికి కూడా చాలా మంచిది। మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది। ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి। సాంబ్రాణి పొగ వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది। డెలివరీ అయ్యాక బాలింతల్లో సాంబ్రాణి పొగ వంటి నొప్పులను తగ్గిస్తుందని నమ్మకం। షాపులల్లో కూడా సాంబ్రాణి పొగ వేస్తారు। ఈ సాంబ్రాణి పొగ షాపులల్లో వేయటం వలన దోషాలు ఏమైనా నరదిష్టి ఉంటే తొలగిపోతాయని నమ్మకం। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి। పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి। నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది।